ఇట్లా మిక్స్ చేస్తే మాత్రం అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. అనుమానం అయితే తారా స్థాయిలో ఉన్నది. ఇక చూడుర్రి, ఇంటి కొట్లాటలతో వీధి పాలు, హిమాచల్లో రాజకీయ సంక్షేమం, తీవ్ర అసంతృప్తిలో ఉన్న పిసిసి చీఫ్ ఏంది ప్రతిభ, మంత్రి పదవికి పిసిసి చీఫ్ కుమారుడి రాజీనామా, కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చిన 6 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం, సిమ్లా చేరుకున్న డికే శివకుమార్ పార్టీ శ్రేణులు, పిసిసి చీఫ్ ఇతర రెబల్స్ సంప్రదింపులు, సీఎం ను మార్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వం ఏంటంటే, ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఏదో ఒక రకమైన కుట్ర జరుగుతుంది. ఎంతసేపు ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద సాహసం కాదు, ప్రభుత్వాన్ని నిలబెట్టడం అతిపెద్ద సాహసం. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరం కలిసి ఏంది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని కూల్చేసిల్లు. ఓకే, మంచిగానే ఉన్నది. ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితులను చూస్తే మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం కూడా జోరందుకుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ అది. ఒకసారి మీరు ఆలోచించాలి, తెలంగాణ బిడ్డలందరూ కూడా. నేను చెప్తున్నా కదా, ఇక గుజరాత్లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం అట. వామ్మో, ఇండియన్ నేవీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా జరిపిన దాడులలో భారీ డ్రగ్స్ దందా గుట్టు రడ్డు చేసింది. దాదాపు 3,300 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారట. గుజరాత్లోని పోర్బందర్ తీరంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో అతిపెద్ద డ్రగ్స్ పట్టివేత ఇదే అనేవి నేవీ చెప్పింది. సుమారు 3,089 కిలోల చారెస్, 158 కిలోల ఏంది మెథంఫైటమైన్స్, దాంతోపాటు 25 కిలోల మార్ఫిన్ అక్రమ రవాణా చేస్తున్న చిన్న నౌకను నేవీ అడ్డుకుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి దేశ ప్రధాని ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనది ఎక్కడ? గుజరాత్. మరి గుజరాత్లో ఎందుకు జరుగుతుంది? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మరోసారి కాంగ్రెస్ బీజేపీ